ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేని రోజు. తెలంగాణ తల్లి మన అమ్మ సోనియమ్మ పుట్టినరోజు గారు. నేను ఇంత గొప్పగా ఆమెను ఎందుకు చెప్తున్నానంటే, సోనియా గాంధీ అసలు పేరు అడ్విగే అంతోనియా మైనో. ఈమె ఇటలీలో జన్మించింది 1946 డిసెంబర్ 9. సోనియా గాంధీ గారు 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991 రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోవాలని అడగగా ఆమె ససేమిరా అన్నారు. 1990 రాజకీయ రంగం ప్రవేశం చేసిన సోనియా 1998 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. 2004 నుంచి సోనియా గాంధీ గారు లోక్సభలో యునైటెడ్ ప్రాసెసింగ్ ఎలియన్స్కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ వచ్చారు. సెప్టెంబర్ 10 వరుసగా 4వ సారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఎంపిక కావడంలో 125 కాంగ్రెస్ చరిత్రలో ఎవరికీ దక్కలేదు. కానీ ఆమె విదేశీయురాలని, ఆమె ఇక్కడ మనిషి కాదని కొన్ని పడనోళ్ళు, ప్రతిపక్ష పార్టీలు ఆమెను ఎప్పుడూ ఎద్దేవా చేసినా కానీ ఆమె అలాంటి పుకారులను అసలు పట్టించుకోలేదు. నేను ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో, ఇటు విద్యార్థులు అమరులైతున్న సమయంలో, తెలంగాణ అగ్నిగుండంగా మారిన సమయంలో, అందరి ఒత్తిడిని తట్టుకొని ఏ సమయంలో తెలంగాణ ఇస్తే మంచిదో అనేది నిర్ణయించుకొని ఒక్కసారి మాట ఇచ్చిందంటే మళ్ళీ వెనక్కి తీసుకోకుండా కొంచెం లేట్ అయినా కానీ ఆమె తలుచుకుంటేనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడున్న స్థితిగతులలో ఆమె కాకుండా వేరే పార్టీ ఏదున్నా ఇంకా ఇక్కడ రావణ కాష్టంలాగా అమరులు విద్యార్థులు, అమరులైన విద్యార్థులు ఇంకా ఎక్కువ శాతం మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొల్న స్థితిలో ఆమె తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ, తెలంగాణ ప్రజలు ఒక జాతి ఉన్నారు, వాళ్ళు నా దేశవాసులే అని గౌరవించి మనకు ఖచ్చితంగా తెలంగాణ ఇస్తానని మాటిచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మనే. ఆమె ఒక్కరి వల్లనే అయింది ఇదంతా. తెలంగాణ రావడంలో కేసీఆర్ గారు ఎంత ముఖ్య భూమిక నిర్వహించినా కానీ కేంద్రం పట్టించుకోకుంటుంటే ఇంకా కొన్ని 100,000 శవాలు పోతే నాకేంటి అని సోనియా గాంధీ గారు కూడా అలాగే ఆలోచిస్తే అసలు తెలంగాణ వచ్చేదే కాదు. ఇక ఆ సమయంలో రాని తెలంగాణ ఇక ఎప్పుడూ రాకుండుండే ఉంటుండే, ఇక రానే రాకపోవు. ఎంతమంది ఇప్పటికీ కూడా తెలంగాణ ఇచ్చినందుకు ఆ మహాత్తలని ఇప్పటికి ఎంతోమంది ఆడిపోసుకుంటుంటారు. మా బతుకులాగం చేసింది, మా తెలుగులోని విడదీసిందని ఎంతోమంది ఇప్పటికి కూడా ఒక ఒంటి కాలుతలేసి ఒక రాక్షసానందవాసులు, రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికి కూడా ఆమెను ఖచ్చితంగా తిడుతూ, ఆమె ఫోటో చూస్తేనే ఒక దేశద్రోహిని చూసినట్టుగా చేసే మూర్ఖులకు వాళ్ళకు తెలియదు ఆమె గొప్పతనం. ఆమె ఉండేపట్టుకనే ఇక్కడ ఉద్యమం ఎంత గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారో, కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రజలంతా ఏకం చేసి ముందుకెళ్తుంటే అక్కడ ఒత్తిడి పెరగడము, ఆ ఒత్తిడిని గౌరవించే ఆమె తెలంగాణ ఇచ్చింది. ఆమె లేకుండా అసలు రాకపో, ఎవ్వరు ఏమనుకున్నా ఆ పోస్టులు ఇంకెవ్వడున్నా అసలు తెలంగాణ వచ్చేదే కాదు. ఇది మాత్రం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్ తరాలకు కూడా చెప్పాలి. అంటారు కొంతమంది, అంటారు ఆ ఉత్తగిచ్చిందా తెలంగాణ మనం పోరాడలేదా అంటే, ఎవరు ఊరికేనే ఇవ్వరు బ్రదర్. ఏదైనా ఉద్యమం, అందులో నీతిగా ఉద్యమంలో మన నిజాయితీ ఉందా, వీళ్ళు అడిగే కోరికలు సమంజసమేనా
అని అన్ని రకాలుగా అంచనాలు వేసుకున్నాకనే కేంద్రం కదులుతుంది. భారతదేశ స్వతంత్ర పోరాటం 100 ఏళ్లకు పైగా జరిగింది. బ్రిటిషోడు వెంటనే ఎందుకు ఇవ్వలేదు? ఒత్తిడిలో ఎంత ఎంత ఒత్తిడి తీసుకొస్తే అంత ఒత్తిడికి తలొగ్గి వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించి వెళ్ళారు. అలాగే ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా ఒకవైపుకు కలిసికట్టుగా పోరాడి పోరాట పటిమను చూపిస్తూ నాయకత్వం వహించిన కేసీఆర్ గారు కానీ మిగతా సంఘాలు కానీ అందరూ ఒక దాటికి ముందుకు వెళ్తుంటే భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే పార్లమెంటులో ఉన్న సభ్యులను ఒప్పించి, ప్రతిపక్షాలను ఒప్పించి, వాళ్ళు ఒప్పుకోకుండా ఏ రకంగా తెలంగాణ ఇస్తే మంచిదో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరని తెలిసి కూడా కొంతమంది అప్పటి కూడా సొంత పార్టీలు ఒప్పుకోకున్నా కానీ ఆ మహాతల్లి కరుణించి మన పోరాటాన్ని, మన జాతిని, మన తెలంగాణను గుర్తించి ఆమె తెలంగాణ ఇవ్వకుండా అసలు రానే రాకపోవు. నా దృష్టిలో ఖచ్చితంగా ముందు తరాలకు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లిలాగా, తెలంగాణ దేవత ఖచ్చితంగా సోనియా గాంధీ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇది చరిత్ర.